నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తడి పొడి చెత్త సేకరణ ప్లాంట్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం దగ్గర ఏర్పాటు చేసిన ప్లాంట్లో శుద్ధి చేసే యూనిట్ ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిరీష ఐఏఎస్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ తిరుపతి నగరంలో సేకరించిన తడి చెత్తను చాలా చక్కగా ఎరువులుగా తయారు చేసి ఉపయోగించడాన్ని ప్రశంసించారు. అదేవిధంగా భవన వ్యర్థాలను బ్రిక్గా మార్చడం బాగుంటుందని తూకివాకం లాంటి ప్లాంట్లను ఆదర్శంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విధానాల వల్ల చెత్తను పూర్తిగా నిర్మూలించడంతో పాటు తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమని కమిషనర్ గిరిజ పేరును ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరిజ ఐఏఎస్ మాట్లాడుతూ తడి పొడ చెత్తతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని రకరకాలుగా విభజించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. తడి చెత్త నుండి ఎరువులు తయారు చేసి రైతులకు కావలసిన వారిని నామమాత్రపు రుసుముతో అందించడం జరుగుతుందన్నారు. పొడి చెత్తను కూడా వినియోగించేలా చూస్తున్నామని ముఖ్యంగా ఫుట్పాత్ పైన సిమెంట్ బిల్స్గా ఉపయోగించడానికి తీసుకురావడం జరిగిందన్నారు. తొందరలోనే పొడి చెత్త ప్లాంట్ను పూర్తి చేసి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజమౌళీశ్వర్ రెడ్డి, ఎస్ఈ మోహన్, ఎంఈఓలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, తడి చెత్త శుద్ధి కార్మికురాలు రాధాదేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్